ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి తెలిపారు ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అటు దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని ఉన్న వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం అవకాశముందన్నారు దీని ప్రభావం తెలంగాణలోని ఈశాన్య ఉత్తర జిల్లాలపైన ఉంటుందంటున్న వాతావరణ కేంద్రం అధికారి శ్రావణితో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటన జారీ చేయడం జరిగింది ఇంతకీ ఏ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగిందనే అనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా రానటువంటి మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు మీరు ప్రకటన జారీ చేయడం జరిగింది ఇంతకీ ఏ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన సౌ సౌత్ ఒరిస్సా మరియు మన ఈ ఉత్తర తెల ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఉంది ఈ ఉపరితల ఆవర్తనం బలపడి మరియు అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తుంది దీని యొక్క ప్రభావం వల్ల మనకి తెలుగు రాష్ట్రాల్లోనే మన ముఖ్యంగా తెలంగాణలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది అలాగే కొన్ని చోట్ల మనకి భారీ వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం ఎక్కువగా నమోదే అవకాశం కనిపిస్తుంది అలాగే మధ్య దక్షిణ తెలంగాణలోని ఒకటి రెండు చోట్ల భారీ టు అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది ఈరోజు అదే మనకి ఈ ఉపరితల ఆవర్తనం నుంచి మనం అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది మన అదంటే ముఖ్యంగా తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతానికి చేరుకున్నప్పటికీ పాటుగా ఒక షియర్ జోన్ అనేది ఏర్పడడం జరిగింది ఈ షియర్ జోన్ యొక్క ప్రభావం వల్ల మనకి ఎల్లుండు భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది అది ముఖ్యంగా మంచిర్యాల కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల నిర్మల్ ఈ ప్రాంతాల్లోని మరి అత్యంత భారీ వర్షపాతాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ஓவராலாக கா நைடுத்திருத்து பாவனைல்லா கதுல் தவன்னை உப்பரத்தலா அவரத்தனால் எக்கட எக்கடுக் கிந்திருக்கிருத்து ఇప్పుడు మనకి నైరుతి పవనాలు చూసుకుంటే చాలా చురుగ్గా కదులుతున్నాయండి ఇది చాలా చురుకుగా ప్ర అనువైన సమయంలో కనిపిస్తుంది దీంతో కాకుండా మాన్సూన్ ట్రఫ్ అనేది మనకి దాదాపుగా రాజస్థాన్ మీద నుంచి మనకి హెడ్ బే ఆఫ్ బెంగాల్ వరకు విస్తరించి ఉంటుంది అది ఒక్కొక్కసారి దాని మూమెంట్ని సౌత్ వరకు చేరుకుంటూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ బే ఆఫ్ బెంగాల్తో పాటుగా మరియు గోపాల్పూర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల దానికి ఎడమ ఉన్న ప్రాంతాల్లోనే మనకి లో ప్రెషర్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది ఈ ఉపరితల ఆవర్తనాలు కానీ అలాగే అల్పపీడనాలు కానీ ఏర్పడడం జరుగుతుంది ఈ అల్పపీడనాలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడిన తర్వాత వాడిని వరుసగా వస్తూ ఉన్నాయి మన ఒక అల్పపీడనం ఏర్పడింది అది ఇప్పుడు వరకు ప్రాంతానికి చేరుకుంది తర్వాత మరియు రెండు రోజుల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత కూడా మరి రెండు రోజులు ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట మనకు ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడే అవకాశం ఉందంటారు ముఖ్యంగా అల్పపీడనం అనేది మనకి హెడ్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతూ ఉంటుంది నార్త్ వెస్ట్ మరియు బే ఆఫ్ బెంగాల్లోని అల్పపీడనం ఏర్పడుతుంది ఈ ఏదైతే నేను మాన్సూన్ ట్రఫ్ అని చెప్పానో అది దాని మాతృక కింద చేస్తుంది అనమాట ఈ ట్రఫ్ వెంబడి మనకి ఉపరితల ఆవర్తనాలు మరియు ఈ అల్పపీడనాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది గత ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో వర్షపాతం ఎంత నమోదైందంటారు ఏ జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదైంది మన గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే చాలా కొన్ని చాలా చోట్ల మనకి వర్షపాతం నమోదవడం జరిగింది అలాగే ముఖ్యంగా మనకి నిర్మల్ జిల్లాలోని అలాగే రాజనసిరిసిల్ల కామారెడ్డి ఈ ప్రాంతాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదవడం జరిగింది అలాగే అలాగే మరి పాత పదమూడు సెంటీమీటర్లు కాన్పూర్ నిర్మల్ జిల్లాలో అత్యధిక భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది మేడం ప్రజెంట్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు కాబట్టి అది ఏ జిల్లాల మీద అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉందా తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు అంటే ఇది అల్పపీడనం ఏర్పడిన తర్వాత అంటే మనకి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల నుంచి మన వైపుగా ప్రవహిస్తుంది కాబట్టి ముఖ్యంగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది మనకి రెండవ తేదీన మనకి మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా దీని యొక్క ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది మేడం ప్రధానంగా ఈ సీజన్లో సాధారణంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత వర్షపాతం నమోదయ్యే అవసరం ఉంది ఇప్పటివరకు ఎంత నమోదైంది అంటారు ఎంత శాతం మేర సాధారణంగా మనం మొత్తం తెలంగాణ అంటే ఒకటో తారీఖు జూన్ నుంచి ఈరోజు వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా సాధారణంగా నూట డెబ్బై ఒకటి మిల్లీమీటర్లు పడే అవకాశం అదే పడవాలి కానీ ఈ సంవత్సరం దానికి అంటే ఎక్కువగా రెండు వందల ముప్పై ఆరు మిల్లీమీటర్లు అంటే దాదాపుగా ముప్పై ఎనిమిది శాతం అత్యధికంగా నమోదవడం జరిగింది ఇది ఏదైతే రాష్ట్రంలో రానున్నటువంటి మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా ఒక రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగింది ప్రధానంగా ఉత్తర తెలంగాణపై ఏదైతే వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు దాంతోపాటుగా ఇప్పటివరకు కూడా ఈ సీజన్లో ముప్పై ఎనిమిది శాతం మేర అధికంగా వర్షపాతం నమోదైనట్టు ఏదైతే మరో రెండు రోజుల్లో ఏర్పడేటటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంపై ఉండే అవకాశం ఉంది ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు ఉన్నారు వీటి జరిగిన సర్వంత్ కృష్ణ టీవీ న్యూస్ హైదరాబాద్